గ్రీన్ టీవీ స్పిరిచువల్ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం అంతో పాటు ఉన్నారు జ్యోతిష్యులు గణపతి ఉపాసకులు మురళిధర శర్మ గారు నమస్కారం గురుగారు మహాదేవ శ్రీ మాతుడు మహా గురుగారు అయితే వసంత నవరాత్రులు స్టార్ట్ అయ్యాయి రామమ్మ మధ్యలో ఉన్నాం మనం అసలు యాక్చువల్గా ఇన్ని రోజులు చేసుకోలేదు కుదరలేదు అనుకున్న వాళ్ళకి ఏదైనా ఒక రెమెడీ కానీ లేకపోతే ఆ ఏదైతే చేసుకోలేదు అన్న బాధ ఉంటుందో ఆ తీరటానికి ఏదైనా ఒక పూజ కానీ ఏదైనా చెప్తారు తప్పకుండా అమ్మా వసంత నవరాత్రులకు సంబంధించినటువంటి విధి విధానాలు కేవలము అది అందరూ చేసేటువంటిదైతే కాదు ఏదైనా దేవాలయంలో కానీ స్పెషల్గా లేదా తరతరాలుగా కూడా కొందరు ఇంట్లో నిర్వర్తిస్తున్నటువంటి పరిస్థితులు కానీ అంటే వారింట్లోనే ఉత్సవ విగ్రహాలు ఉండడం కానీ ఇలా కొన్ని కొన్ని ఊర్లలో ఉంటుంది ఇప్పుడు మాకు తెలిసి ఒక గ్రామంలో ఒక బ్రాహ్మణుడింట ఈ యొక్క రాముల వారి విగ్రహాలు ఉన్నవి వారు అంగరంగ వైభవంగా కూడా వసంత నవరాత్రులు నిర్వహించుకుంటారు చక్కగా అన్నదానాలు ఏర్పాటు చేసుకుంటారు అటు పిమ్మట మన ఈ యొక్క రాముని కళ్యాణం కూడా నిర్వర్తించుకుంటారు దాని తర్వాత ఊరేగింపు చేస్తారు అటు పిమ్మట పట్టాభిషేకం చక్కగా కూడా ఈ విధంగా రామునికి సంబంధించినటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు ఇక కొందరు ఏమిటి దేవాలయంలో ఈ నవరాత్రులకు సంబంధించినటువంటి ఏర్పాట్లు స్థాపనలు ఇవన్నీ కూడా ఉంటాయి ఇక ఇప్పుడున్నటువంటి యొక్క కలియుగంలో అందరిది బిజీ లైఫే కనుక ఈ నవరాత్రులు అనేటువంటిది కాదు కానీ అసలు రాముని తత్వం ఏమిటి అనేటువంటి విషయం కానీ అసలు శ్రీరామచంద్రుడు అంటే దేనికి చిహ్నము అందరూ అనేటువంటి మాట ధర్మానికి చిహ్నం అని కానీ ఆ యొక్క త్రేతాయుగంలో కేవలము త్రేతాయుగం కానీ యుగం కానీ ఇటు రామచంద్రమూర్తి అయినా అటు మనకు ధర్మరాజు అనేటువంటి వారైనా వీరందరూ కూడా ధర్మ ధర్మంగా ధర్మాన్ని పట్టుకొని మాత్రమే వీరు గెలుపొంది చక్కగా కూడా మంచి నాయకులుగా కూడా ఉండేటువంటి పరిస్థితి కానీ ఇది కలియుగము ఇక్కడ ధర్మంగా ఉండండి అని మనం చెప్పినా కూడా మన మాట వినేటువంటి పరిస్థితి లేదు వాస్తవానికి ఆ విధంగా తయారైంది కనుక కనీసము ఈ నవరాత్రులలో చివరి రోజైనా కూడా రాముని పేరు తలుచుకొని ధర్మంగా ఉండండి ఆ ఒక్కరోజు లీవ్ పెట్టుకోండి ఇంట్లోనే ఉండండి ధర్మంగా ఉండండి రామునికి సంబంధించినటువంటి ఏదో నాలుగు శ్లోకాలు చదువుకోండి లేదా రాబన ఎన్ని పేజీలు వీలైతే అన్ని పేజీలు ఆ ఒక్కరోజు కూర్చొని ఎంతో కొంత సమయాన్ని కేటాయించి చదువుకోండి మొన్న మనకు మొన్న ఈ మధ్యలో అయోధ్యలో మనకు బాలరాముని ప్రతిష్టలో కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి కూడా అక్షింతలు మనకు రావడం జరిగింది ఈ ఇంటింటికి వచ్చినటువంటి అక్షితలు ఎంతో విశేషంగా కూడా అందరూ కళ్ళకద్దుకొని తీసుకొని చక్కగా కూడా ఇంట్లో మీ దేవతార్చన రూమ్లో కానీ లేదా మీ పర్సులో కానీ మీ బీర్వాలో కానీ ఎంతో ప్రేమగా కూడా వారు పంచినటువంటి వారు కూడా ఎంతో బాధ్యతగా ఏదో ఒక రూపాయి కూడా ఆశించకుండా పంచారు అయ్యో అంటే అంత ధర్మంగా వారు మనకు అందాలి అని చెప్పి ప్రతి గుడికి కానీ ప్రతి ఇంటికి కానీ తిరిగినటువంటి దాఖలాలు అయితే ఉన్నవి కనుక మీరు కూడా ధర్మంగా ఉండాలి అని మాత్రం కోరుకోవడం జరుగుతూ ఉన్నది అయితే ఇక్కడ ఒక చిన్న విషయం తెలుసుకోవాలి ఇక్కడ నేను ఎక్కువగా కూడా శివుణ్ణి ఆరాధిస్తాను నేను ఎక్కువగా కూడా శివ దేవాలయానికే వెళతాను అనేటువంటి వారికి కానీ నేను ఎక్కువగా కూడా రాముణ్ణి ఆరాధిస్తాను అనేటువంటి వారికి కానీ ఇక్కడ మీరు తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటి అంటే ఇద్దరు కూడా ఒక్కటే అనేటువంటి విషయాన్ని గమనించాలి మనకు క్లియర్గా విషయం శాస్త్రంలో మనకు ఏం చెప్పబడుతుంది అంటే దండకారుణ్యంలో గోదావరిలో ఈ యొక్క శ్రీరామచంద్రమూర్తి సీతాదేవి లక్ష్మణుడు ఆంజనేయమూర్తి ఆంజనేయమూర్తి అక్కడ కాపలాగా ఉండడం జరుగుతుంది ఈ ముగ్గురు కూడా స్నానాన్ని ఆచరించి ఆ గోదావరి నుండి బయటకు అటువంటి సందర్భాలలో అక్కడ ఉన్నటువంటి కొంతమంది ఋషులు తపస్సు చేసుకుంటూ ఉన్నారు ఆ తపస్సు చేసుకున్నటువంటి సందర్భంలో ఈ ఋషులు వారికేసి చూడడం జరిగింది సాక్షాత్తు శ్రీరామచంద్రుడు ఈశ్వరుని రూపకంగా ఈ యొక్క సీతా అమ్మవారు పార్వతి రూపకంగా వెనకాల లక్ష్మణుడు నంది రూపకంగా గర్జిస్తున్నట్టుగా వారు చూసినటువంటి దాఖలాలు మనకు శాస్త్రాల్లో రాయబడి ఉన్నవి ఒళ్ళు పులకరించిపోయింది ఈ యొక్క అది నాకు చదవగానే లక్ష్మణుడు నంది రూపకంగా గర్జిస్తూ వెనకాల వస్తున్నాడు అంటే ఇంతటి అదృష్టం అంటే అది చూసినటువంటి ఋషులు కానీ అంటే ఆ విధంగా వారు ఆ రకంగా తపస్సు చేసుకొని ఉన్నారు ఆ యొక్క స్థాన మహిమ కనుక ఇక్కడ నేను ఇటు ఓటు వేస్తాను అటు ఓటు వేస్తానని కాకుండా అంతా సమానమే ఆ రోజు శివనామాలు చదువుకున్నా కూడా సరిపోతుంది లేకుండా రుద్రము వినండి రుద్ర అభిషేకం చేసుకోండి కుదిరితే లేదా శివ నామాలే మాకు వస్తాయి నోటికి చదువుకోండి నామాలు అంటే మన ఇప్పుడు ఆ రాముడు గొప్పవాడ నామం గొప్పదా అనేటువంటి సందర్భంలో నామే గొప్పది అని చెప్పి మనకు చెప్పినటువంటి సనాతన ధర్మం కనుక శ్రీరామ అనేటువంటి ఒక్కనామం సరిపోతుంది చక్కగా కూడా శ్రీరామ రామ రామేతి రమే రామే రమనో రమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానమేతు నమేతు ఇంతగనం నోరు తిరిగేటువంటి పరిస్థితి లేదా జై శ్రీరామ్ అనుకోండి శ్రీరామ శ్రీరామ అనుకోండి సరిపోతుంది ఈ విధంగా ఎక్కడైనా కూడా కళ్యాణాలు జరుగుతూనే ఉంటవి ఆంజనేయ స్వామి దేవాలయం ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఖచ్చితంగా కూడా రామ కళ్యాణం నిర్వహిస్తారు వివాహం కాని వారు తప్పకుండా కూడా ఆ యొక్క వివాహంలో కూర్చునేటువంటి ప్రయత్నం చేయండి లేదా వివాహాన్ని చూసే ప్రయత్నం చేయండి ఇది కుదరలేదు అనేటువంటి సందర్భంలో రాముని యొక్క ఆ యొక్క అక్షింతలు రండి చిన్నతనంలో వాస్తవానికి ఇప్పుడంతా చెడగొట్టారు వాస్తవానికి కూడా ఆ మాటలు ఈ మాటలు అని చెప్పి ఇంకా ఒక్కొక్క అంటే మన ఈ యొక్క సనాతన ధర్మం మీదనే ఎక్కువగా కూడా ఫోకస్ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి కొందరు ఇప్పుడు ఎంత ఇంట్రెస్ట్ అనేటువంటిది లేకుండా ఉంది కొంతమంది యూత్కి కూడా చిన్నప్పుడు రామ కళ్యాణం అంటే ఎంత అద్భుతంగా ఉండేదమ్మా అసలు అక్కడికి వెళ్ళేది ఇప్పుడు ఆంధ్ర సైడ్ అయితే వన్ వీక్ ముందు నుండే పందిర్లు కానీ మన ఇంట్లో కళ్యాణంలా కానీ వివాహ కళ్యాణం అయిన తర్వాత అయినా కూడా మరలా తిరుగువారం వెళ్ళేదాకా కూడా ఆ యొక్క పందిర్లు తీయరు తాటాకు పందిర్లు విన్నరా ఎంతో అద్భుతంగా ఉంటే అటువంటి పరిస్థితి ఇక ఈ విధంగా కళ్యాణంలో పాల్గొనండి చక్కగా అన్నదానం చేయండి అక్కడ ఏవైనా అన్నదానం చేసేటువంటి పరిస్థితి ఉంది రైస్ బ్యాగ్ కానీ పెరుగు కానీ మీకు తోచినటువంటిది అక్కడ ఇచ్చేటువంటి ప్రయత్నం చేయండి రాముని ప్రసాదాన్ని కూడా స్వీకరించండి వీటితో పాటుగా ఇవన్నీ కూడా ఉదయం మధ్యాహ్నం వరకు అయిపోతాయి చక్కగా కూడా ఇక సాయంకాలము తప్పకుండా కూడా దీపారాధన చేయండి సాయంకాలం చక్కగా కూడా మీ ఇంట్లోనే దీపారాధన చేసి చక్కగా కూడా రాముని ఫోటో కావచ్చును లేదా శ్రీరామ శ్రీరామ అనుకునైనా ఒక సపరేట్గా ఒక దీపం ముట్టియ్య దీపం ముట్టించేసి ఆ యొక్క దీపం ముందు కూర్చొని మీకున్నటువంటి బాధలు కానీ ఏదైనా కూడా సాక్షాత్తు ఆ యొక్క రాముల వారు వచ్చాడు వింటున్నాడు అనేటువంటి భావన కొద్దీ అక్కడ మాట్లాడుతూ ఉండండి చెప్పుకుంటూ ఉండండి కనెక్ట్ కండి ఇంకా మరొక విషయం ఏమిటంటే శ్రీరామ రక్షా స్తోత్రం అనేటువంటిది మోస్ట్ పవర్ఫుల్ శ్రీరామ రక్షా స్తోత్రం అనేటువంటిది మోస్ట్ మోస్ట్ పవర్ఫుల్ అది అంతే ఎంతటి కష్టం ఉన్నా కానీ స్తోత్రం చదువుకుంటే పోతుంది అని పోతుంది విశ్వామిత్రుడు వాస్తవానికి శ్రీ మన శ్రీరామచంద్రుల వారికి గురువు గారు అయినప్పటికీ కూడా ఒకసారి యుద్ధం జరిగేటువంటి సందర్భంలో వీరు ఒక చెట్టు కింద ఇద్దరు కూడా ఇటు గురువు గారు ఇద్దరు పిల్లలు కూడా వీరు పడుకునేటువంటి రాములను రక్షణుడు పడుకునేటువంటి సందర్భంలో విశ్వామిత్రుని యొక్క కలలోకి శ్రీరామచంద్రుడు సాక్షాత్తుగా వచ్చి శ్రీరామ రక్షా స్తోత్రాన్ని ఉపదేశించి వెళ్ళిపోతాడు ఎందుకంటే ఇప్పుడు విశ్వామిత్రునికి సంబంధించి శిష్యుడు కదా డైరెక్ట్గా అంటే ఉపదేశం చేస్తే బాగుండదు అని చెప్పి తన కళలోకి వచ్చి శ్రీరామ రక్షా స్తోత్రాన్ని ఉపదేశించి వెళ్ళిపోతాడు ఇది ఎక్కడైనా జరిగిందా ఎంత అద్భుతమైనటువంటి ఘట్టం ఇది కనుక చాలా మోస్ట్ పవర్ఫుల్ ఇది కనుక శ్రీరామ స్తోత్రం ప్రతిరోజు ఎవరైతే చదువుకుంటారో వారికి ఎలాంటి దోషాలు ఏలినాటి శని ఉన్నా ఏది ఉన్నా కూడా ఏది వర్తించదు సూపర్ విజయాన్ని మీరు అందుకునేటువంటి పరిస్థితి ఉంటుంది అయితే ఇవన్నీ ఎవరైనా చెప్తారు కదా అయితే ఈ విధంగా ఎవరైతే చేసుకుంటారో చక్కగా కూడా రామునికి సంబంధించి వారు మంచి ఫలితాన్ని పొందుతారు రైట్ సో పెళ్లి కావాల్సిన వాళ్ళు కానీ పెళ్లి అయిన వాళ్ళు కానీ ఉద్యోగరీత్యా ఏ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ శ్రీరామ రక్షా స్తోత్రం అండ్ పెళ్లి కావాల్సిన వాళ్ళు మటుకు ఆ కళ్యాణాన్ని దీక్షించడం వల్ల ఫలితం ఉంటుంది అని అంటారు తప్పకుండా మంచి ఫలితం ధన్యవాదాలండి అండి